ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? నేను పుట్టి పెరిగింది ఇక్కడే రాహుల్. రా లోపలికి వెళ్దాం, వెళ్దాం పదా. పదా. బాబాయ్. అమ్మామృత, చల్లగా ఉండనమ్మా. ఎలా ఉన్నావు తల్లి? అంతా ఓకేనా? బాగున్నాను బాబాయ్. ఇతనెవరమ్మా? తను రాహుల్ బాబాయ్. మేము పెళ్లి చేసుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని ఇక్కడికొచ్చాం. అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా? తను మంత్రి చక్రవర్తి గారి అబ్బాయి. ఎవరైతే ఏమలేమ్మా, నిన్ను బాగా చూసుకుంటే చాలు. ఏమంటావు బాబు? అవునండి, అమృత నా ప్రాణం. పొలిటికల్ ఫ్యామిలీస్ ప్రాణాలకు పెద్దగా వాల్యూ ఇవ్వరు బాబు. మా నాన్నగారికి నేనంటే చాలా ప్రేమ అండి. తప్పుగా అనుకోకు బాబు. ప్రజాసేవలో మునిగిపోయిన వారు ప్రాణాలను కూడా లెక్క చేయరని అంటున్నాను. అమృత అందరిలా కాదు బాబు. ఎవరిని తొందరగా నమ్మదు, దగ్గరవ్వదు. ఇలాంటి అమ్మాయి తన జీవితాన్ని నీతో పంచుకోవాలి అనుకున్నదంటే నిన్ను ఎంతగా నమ్మిందో, ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకో. అనాథగా పెరిగిన పిల్లబాబు, కాస్త ప్రేమ చూపించినా కరిగిపోతుంది. ఈ దీపాన్ని నువ్వే జీవితాంతం కాపాడుకోవాలి బాబాయ్. మా అమృతం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి బాబు. తప్పకుండా సార్. ఈ దీపంతో నడిచే వెలుగునవుతా, అమృతని జీవితాంతం కాపాడుకుంటా. మంచిది బాబు, మంచిదంట. నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ మంచిగా చూస్తాడు. ఉంటాను బాబాయ్. మంచిదమ్మా. ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ నా డిక్షనరీలోనే ఉండవు. జరిగింది నేను స్పాట్లోనే మర్చిపోతా. నీకు కావాల్సింది నేనిచ్చా, నాకు కావాల్సింది నువ్విచ్చావు, దట్స్ ఆల్. ఇంకెప్పుడు కాల్ చేయకు. రండి రండి రండి. బియరా మందా? ఏమొద్దు. నువ్వు బర ఏ హరిణి ముందు భయపడుతున్నావా? వెయ్యరా, హరిణి ఏమనుకోదు. అదేమొద్దు గాని, నువ్వేంటి రమ్మని ఫోన్ చేసావు? నువ్వు వెళ్ళి హరిణి వాళ్ళ డాడీతో మాట్లాడాలి. అంటే మా డాడీ ఒప్పుకోవడం నీ డౌటా? సుధీర్లా వీడు కాకూడదని ముందే చెప్తున్నా. నువ్వు వెళ్ళి హరిణి వాళ్ళ డాడీతో మీ లవ్ మ్యాటర్ మాట్లాడితే బెటర్. హా, కాళ్ళు కడిగే మామయ్యతో వెళ్ళి మాట్లాడడానికి నాకేం భయం? వెళ్ళి మాట్లాడతాను. ఓకే ఓకే, బాయ్. బాయ్ కల్పన. ఏ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ కల్పన, నేను వినోద్ని. హా, ఏంటి ఇలా వచ్చావు? మన డేటింగ్ అయిపోయింది కదా. కానీ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా. నువ్వు ఓకే అంటే నేను పెళ్లి కూడా చేసుకుంటాను. పెళ్ళా? అదో నాన్ సెన్స్, నాకు ఇష్టం ఉండదు. ఒకరికొకరు నచ్చాం, ఎంజాయ్ చేసాం, దాట్స్ ఇట్. నేను ఎప్పుడూ మర్చిపోయాను. కానీ నేను మర్చిపోలేకపోతున్నా కల్పన. రే, నీకు చెప్తే అర్థం కాదా? కావాలంటే మళ్ళీ డేటింగ్ చేసుకుందాం, తర్వాత కనిపించు. ఇదిగో నీకోసం తాళిపట్టు కూడా తెచ్చాను. ప్లీజ్ కల్పన, నన్ను పెళ్లి చేసుకో. మా అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు. రేయ్, నాకు ఇష్టం లేని పెళ్లి మీద నీకేంట్రా ఇష్టం? ప్లీజ్ కల్పన, నన్ను పెళ్లి చేసుకో కల్పన, ప్లీజ్ కల్పన. అరే, పెళ్లి తర్వాత చేసుకునేది అదే, మనం పెళ్లికి ముందే చేసుకుంటున్నాం కదా. ప్లీజ్ ప్లీజ్ కల్పన, ప్లీజ్ కల్పన, నన్ను పెళ్లి చేసుకో కల్పన, ప్లీజ్. ముందు అది లోపల పెట్టు, లేదంటే దాంతోనే ఊరేస్తా. ఏయ్ బద్మాష్, వెళ్ళి ఫస్ట్. నాకు మూడ్ వచ్చింది అనుకో, మళ్ళా తట్టుకోలేవు. పో. అరే, నీకెంత ధైర్యంరా? నా కూతురికి ముద్దులు పెట్టి వీడియో తీసి అదే నాకు పంపిస్తావా?
అది చూసైనా మీరు మా ప్రేమను ఒప్పుకుంటారని? వార్నింగ్ ఇచ్చినా భయం లేదురా నీకు? ప్రేమించడానికి కావాల్సింది మనసు, భయం ఎందుకు? రేయ్, నీకు మామూలుగా చెబితే అర్థం కాదురా, నువ్వు ఎవడవో నాకు తెలియదు. నా క్యాస్ట్ అయితే కాదు, నీకు ఎలా ఇష్టం అనుకున్నావురా నా కూతుర్ని? నేను మీ క్యాస్ట్ కాకపోవచ్చు, కానీ మేమిద్దరం ప్రేమించుకున్నాం. మా అమ్మ నాన్నలు తీసుకుని వస్తాను, మీ పెద్దవాళ్ళు మాట్లాడి మా ఇద్దరు పెళ్లి చేయండి. రేయ్, అది జరగని పనిరా. అరే, తండ్రి కూతుళ్ళని విడదీయకండిరా, అది మహాపాపం. ప్రేమ పుట్టిందని 25 సంవత్సరాలుగా గుండెల మీద పెట్టి పెంచుకుంటున్న నా చిన్నారి తల్లిని మాయ మాటలతో ముగ్గులోకి తిప్పి బంగారం లాంటి కుటుంబాలని బుగ్గిపాల్చేయకండిరా. రేయ్, మీ ప్రేమ కలుషితమైందిరా, తండ్రి ప్రేమ అమృతంరా. నువ్వు ప్రాణాలతో బ్రతకాలనుకుంటే నా కూతురు జోలికి రాకు, నువ్వు చస్తావు, వెళ్ళు. కానీ పెళ్ళంటూ చేసుకుంటే అది హర్నీనే, మీరు అవునన్నా కాదన్నా జరిగేది అదే. అయితే నీకు చావు మూడిందిరా, చావు తప్పదు, వెళ్ళు. డాడీ, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏదో ముఖ్యమైన విషయం అంటున్నాడు కదా, నీకు అర్థం కాలేదా? లోపలికి వెళ్ళు. అలాగేనండి. రాహుల్, నువ్వు చెప్పే విషయం కంటే ఇంపార్టెంట్ విషయం నేను చెప్తున్నా. రేపటి నుండి నువ్వు మామూలుడివి కాదు, యూత్ లీడర్వి మన పార్టీకి. ఆల్రెడీ అధిష్టానాన్ని ఒప్పించా, ఇక్కడ సంతకం చేయి. కనీసం చదువు కూడా పూర్తవకుండా ఇప్పుడే ఎందుకండి బాబుకి రాజకీయాలు? ఏదెప్పుడు చేయాలో నాకు తెలుసు, ఏదెప్పుడు చేయకూడదో నువ్వు తెలుసుకో. వెళ్ళి సోడా పట్టుకురా. ఒరే రాహుల్, సైన్ చెయ్యరా. మీతో పర్సనల్గా మాట్లాడాలి డాడీ. ఒరే, అవన్నీ తర్వాత రా, ముందు సైన్ చెయ్యి. ఈరోజు మంచి రోజు, ముహూర్తం బాగుంది. దాట్స్ గుడ్. నా రాజకీయ వారసుడివి నువ్వే ఈరోజు నుంచి. నువ్వు లక్కీ గంగా, మొగుడు మంత్రి, కొడుకిప్పుడు యూత్ లీడర్. ఇంతకంటే నీకేం కావాలి? అయ్యో, మా డాడీ ఒప్పుకుంటాడా లేదా? హలో భరత్, ఏమైందిరా? మాట్లాడావా నాన్నతో? మీ క్యాస్ట్ కాదని మన పెళ్లి జరగదని చెప్పారు. అవునా? ఇప్పుడెలారా మరి? రేపు మార్నింగ్ మనం ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుందాం. నీకు నేను కావాలంటే రేపు పొద్దున 10 గంటలలోపు వచ్చాయి. అది కాదురా. ఇంకేం కాదు, రేపు మార్నింగ్ నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. నాన్నను ఒప్పించడానికి ట్రై చేద్దాం, లేదంటే లైఫ్లో కనిపించకు. ఏంటి నాన్న? గుడ్ న్యూస్ రా, మినిస్టర్తో మాట్లాడేశాను. మనం ఎప్పుడంటే అప్పుడే వాళ్ళ కూతుర్ని మన ఇంటికి పంపడానికి రెడీగా ఉన్నారు. కానీ నేను పెళ్లి చేసుకోవడానికి రెడీగా లేను డాడీ, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. సూపర్, ఒక్క అమ్మాయిని ఏంట్రా, ఎంతమందినైనా ప్రేమించు. కావాలంటే మన సెక్రటరీతో చెప్పి అమ్మాయిల లిస్టు కూడా తెప్పిస్తా. మన గెస్ట్ హౌస్లో రెస్ట్ లేకుండా ఎంజాయ్ చేయి. నేను కాదన్ను, కానీ పెళ్ళి మాత్రం నేను చెప్పినట్టు మినిస్టర్ కూతురుతోనే జరగాలి. అది కాదు డాడీ, ఆల్రెడీ పార్టీ యూత్ లీడర్వి, ఒక మినిస్టర్కి కొడుకువి, మరో మినిస్టర్కి అల్లుడిగా వెళ్తే నీ రేంజ్ మారిపోద్దిరా. పెళ్లి విషయం కదండి, అబ్బాయి చెప్పేది కూడా విందామండి. వాడి ఫ్యూచర్ని డిసైడ్ చేసేది నేను, నువ్వు కాదు. నోరు మూసుకొని లోపలికెళ్ళు. తను అనాథ నాన్న, తనకెవరూ లేరు. అనాథ? ఏంటి, అనాథను ప్రేమించావా నువ్వు? ఛీ, నువ్వు అసలు నా కొడుకువేనా? నాన్న. నాన్ననే, నాకదంతా తెలీదు. నువ్వు మినిస్టర్ కూతుర్నే పెళ్లి చేసుకోవాలంతే. అదేలా కుదురుతుంది నాన్న, ఐఎమ్ ఆల్రెడీ ఇన్ లవ్. సరే, ఆ అమ్మాయినికి అంతగా నచ్చితే ఉంచుకో, కానీ పెళ్లి మాత్రం ఈ అమ్మాయితోనే జరుగుద్ది. ఈ అమ్మాయినే చేసుకోవాలి. నేను నీలా కాదు నాన్న, ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం. నీ లైఫే నా లైఫ్రా. ఏమండి, మీరు నన్ను ఏం చేసినా సరే ఒకసారి నా మాట కూడా వినండి. మనకు ఆస్తులున్నాయి, మీకు పదవి ఉంది, కేవలం డబ్బు కోసమే చూసుకుంటే ఎలాగండి? అబ్బాయి ఇష్టపడ్డ అమ్మాయితోనే పెళ్లి జరిపిద్దామండి. అయ్యిందా నువ్వు చెప్పడం?
వెళ్ళి నీ పని చూసుకో. ఓ వెళ్ళో. రేయ్, తన మాటలేం పట్టించుకోకు. నీ లైఫ్ వేరు, నీ స్టేటస్సే వేరు. నా మాట విని మినిస్టర్ గారి సంబంధం ఫిక్స్ అయిపో. ఆల్ ది బెస్ట్.